ఫస్ట్ క్లాస్లో మనం డేటాబేస్ యొక్క బేసిక్స్ అంటే అరకిల్ బేసిక్స్ కావచ్చు లేకపోతే డిబిఎంఎస్ బేసిక్స్ కావచ్చు వీటి గురించి చూద్దాం థియరీ పార్ట్. తర్వాత కమింగ్ క్లాసెస్లో మనం డైరెక్ట్గా వాటి యొక్క ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ మనం వెరీ బేసిక్స్ నుంచి చూద్దామండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ డేటా. యు నో దిస్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ నంబర్స్, క్యారెక్టర్స్ అండ్ సమ్ పిక్చర్స్ అండ్ సమ్ సౌండ్ అండ్ వీడియో ఎక్సెట్రా. దిస్ ఈస్ నోన్ యాజ్ డేటా. అంటే లైక్ ఎలా ఉంటుందంటే మనకి లైక్ ఎంప్లాయీ నంబర్ లైక్ 100 లేదంటే 1000 ఇట్లా తీసుకుంటాం. ఇదేంటిది నంబర్, ఇది ఓకే. దీన్ని నంబర్ టైప్ ఆఫ్ డేటా లేదంటే ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా అంటాం. అండ్ ఎంప్లాయీ నేమ్ లైక్ హరి అని తీసుకున్నాం. ఇవేంటివి క్యారెక్టర్స్ అంటాం, ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్. కీబోర్డ్లో ఏవైతే ఆల్ఫాబేట్స్ ఉన్నాయో అట్లాంటి వాటిని ఆల్ఫా ప్లస్ స్పెషల్ క్యారెక్టర్స్, వీటిని క్యారెక్టర్స్ అని చెప్పేసి అంటాం జనరల్గా డేటాబేస్ టెక్నాలజీలో. అండ్ సపోజ్ లైక్ అడ్రస్ ఉంది, అడ్రస్ ఏంటి లైక్ ఇక్కడే తీసుకుంటాం, ఇక్కడ నంబర్స్ ఎంప్లాయీ నంబర్ లైక్ 100. అండ్ సపోజ్ ప్రొడక్ట్ నంబర్స్ అంటే లైక్ ప్రొడక్ట్ ఐడి ఇట్లాంటి వాటిని తీసుకుంటాం. సపోజ్ ప్రొడక్ట్ ఐడి సంథింగ్ 200. అండ్ కస్టమర్ ఐడి, ఇవన్నీ కూడా సమ్ న్యూమరికల్ ఫార్మాట్లో ఉంటాయి. నెక్స్ట్ క్యారెక్టర్ ఫార్మాట్లో ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ సంథింగ్ రాజు ఇట్లాంటివి క్యారెక్టర్ ఫార్మాట్లో ఉంటాయి. అండ్ ఇంకా మనకి లైక్ ప్రొడక్ట్ నేమ్ లైక్ రెక్సోనా ఇట్లాంటివంతా క్యారెక్టర్స్. అండ్ పిక్చర్స్ ఆర్ ఫిగర్స్ లైక్ ఎంప్లాయ్ ఫోటో లేదంటే స్టూడెంట్ ఫోటో ఇట్లాంటివి పిక్చర్స్ లేదంటే ప్రొడక్ట్ యొక్క స్క్రీన్ షాట్. అండ్ సౌండ్స్ లైక్ ఆడియో లైక్ మ్యూజిక్ ఆర్ సంథింగ్ వాయిస్ ఇట్లాంటివి. అండ్ వీడియో సమ్ క్లిప్స్ ఆర్ మూవీస్ ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది మనకి మెయింటైన్ చేయడం జరుగుతుంది జనరల్గా. మరి ఈ డేటాని హోల్డ్ చేసి పెట్టుకుని ఉండేదే మనకి డేటాబేస్. డేటాబేస్ ఈస్ అగైన్ కలెక్షన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ లేదంటే ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైక్ టేబుల్స్ ఎక్సెట్రా. దీన్ని డేటాబేస్ అని చెప్పేసి అంటాం, ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ DBMS అని చెప్పేసి అంటాం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్
ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ టు మేనేజ్ దిస్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ లైక్ హౌ టు మేనేజ్ అంటే ఇక్కడ హౌ టు స్టోర్ ద డేటా అంటే ఇన్సర్టింగ్ ది డేటా ఇన్సర్టింగ్ డేటా అండ్ సెలెక్టింగ్ డేటా అండ్ అప్డేటింగ్ డేటా అండ్ డిలీటింగ్ డేటా ఇన్ ది డేటాబేస్. సో ఇక్కడ నేను సింపుల్ టర్మ్స్లో అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ డేటాబేస్ టెర్మినాలజీలో ఇంకా లెంతీ మనకి డెఫినేషన్ కూడా ఉంటాయి, దట్స్ నాట్ రిక్వైర్డ్. ఏంటి కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైతే చాలు బేసిక్గా. ఓకే, సో ఫస్ట్ ఈ డేటాని ఇట్లా ఉండే డేటాని హోల్డ్ చేసి పెట్టుకునేది డేటాబేస్. మరి ఈ డేటాబేస్ని మెయింటైన్ చేసే సాఫ్ట్వేర్నే మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. లైక్ మన ఆరకిల్ కావచ్చు, లేకపోతే MS SQL సర్వర్ కావచ్చు, లేకపోతే MySQL కావచ్చు, లేకపోతే MS Access కావచ్చు, అండ్ ఇంకా సైబేసు, DB2 ఇట్లాంటివి చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వీటిల్ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ మనం రెగ్యులర్గా కంపారిటివ్గా చూద్దాం. మన కిచెన్ ఉందండి, కిచెన్లో ఉండే రకరకాల ఇంగ్రీడియంట్స్ని మనం డేటా అనుకుందాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ రకరకాల మీ కిచెన్లో వాడే ఇంగ్రీడియంట్స్, వెజిటేబుల్స్ కావచ్చు, గ్రెయిన్స్ కావచ్చు, ఇట్లాంటివి అన్నిటిని డేటా అనుకుందాం. నిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారండి, మీ దగ్గర డేటా ఉంది, ఏం చేస్తారు? కిచెన్లో తీసుకెళ్ళి ఆ బ్యాగ్ని ఒక మూల పడేస్తారా? పడేయరు. ఆ మూల పడేస్తే మీరు కుక్ చేయాలంటే ప్రతి ఒక్కదాన్ని ఆ బ్యాగ్లో నుంచి వెతుక్కోవాలి. టైం లేట్ అవుతుంది, ప్లస్ దట్స్ నాట్ ద వే టు మేనేజ్ ఎక్కువ కిచెన్. మరి మీరేం చేస్తారు? వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాల్సినట్టు ఫ్రిడ్జ్లో పెడతారు, అండ్ ఏవైతే బౌల్స్లో పోయాలో బౌల్స్లో పోస్తారు, టిన్స్లో పోస్తారు, ఇట్లా సపరేట్ చేస్తారు. సో ఆ కంటైనర్స్నే ఇక్కడ డేటాబేస్ అని చెప్పేసి అంటాం. రకరకాల ర్యాక్స్లో వాటిని పెడతారు. సపోజ్ మీ ఫ్రిడ్జ్ అనేది ఒక డేటాబేస్ అనుకుందాం, అండ్ ఈ లైక్ ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే పెడతారో అది ఒక డేటాబేస్ అనుకుందాం, అండ్ మీ బౌల్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ ప్లేట్స్ అవన్నీ, అది ఒక డేటాబేస్ అనుకుందాం. అంటే రకరకాల డేటాని రకరకాల డేటాబేసెస్లో మీరు స్టోర్ చేస్తున్నారు. అవి అక్కడే ఉంటాయండి, కొత్తవి తెస్తూ ఉంటారు. అంటే ఇన్సర్టింగ్ ది డేటా అంటే కొత్త ఇంగ్రీడియంట్స్, కొత్త ఐటమ్స్ తెస్తూ ఉంటారు, అండ్ ఏవి కావాలో అవి మీరు తీసుకుంటారు కుక్ చేసేదానికి, అండ్ అయిపోయినప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటారు. ఏవైతే వద్దనుకుంటారో వాటిని తీసేస్తూ ఉంటారు. ఇవన్నీ రెగ్యులర్గా ఒక కిచెన్ని కంపేర్ చేసుకుంటే మనకి అదే విధంగా ఇక్కడ కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఈ డేటాబేసెస్ని మెయింటైన్ చేసేదానికి వాడే రకరకాల సాఫ్ట్వేర్స్ ఇక్కడ మనకి ఇదే వర్క్స్ మనకి చేయడం జరుగుతుంది. ఓకే, మరి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో రకరకాల డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ దీన్ని చెప్పాలంటే డేటాబేస్ ఈజ్ అన్ స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా అని కూడా అనొచ్చు. ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా, స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా, స్టోర్స్ ఇన్ ఎలక్ట్రానికల్లీ, ఇట్లా మనం డిఫరెంట్ డెఫినేషన్స్ చెప్పుకోవచ్చు. అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో ఇప్పుడైతే రకరకాల డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వచ్చాయి, కానీ ఫస్ట్ మనకు అసలు ఉన్నది ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అంటారు. మనం ఇక్కడ చెప్పుకునేటప్పుడు DBMS మోడల్స్
లేదంటే డేటా మోడల్స్ అని కూడా అంటాం. ఇవేంటంటే మనం ఇప్పుడు వాడే డేటా మోడల్స్. మన ఇప్పుడు పాపులర్గా ఉన్నది వచ్చేసి RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ దీనికి ముందర ఉన్నటివి HDBMS సెటప్, హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దాని తర్వాత నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, NDBMS అంట. ఇవన్నీ నేను నోట్స్ అంతా కూడా మీకు క్లాస్ అయిపోగానే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. డోంట్ వరీ, జస్ట్ వినండి సరిపోతుంది. అండ్ వీడియో కూడా మీకు రికార్డింగ్ అయిపోయిన తర్వాత మీకు వీడియో కూడా ఒక 1 అవర్ తర్వాత అట్లా పంపించడం జరుగుతుంది. సో నీ నాట్ టు నోట్ డౌన్, జస్ట్ అబ్జర్వ్ ది ఇన్ఫర్మేషన్ వాట్ ఐఎమ్ టైపింగ్ అండ్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సో మరి ఇవన్నీ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ తర్వాత, అంటే అరౌండ్ 1970s ఆ తర్వాత నుంచి ఇవన్నీ కూడా అబిలేట్ అవుతూ వచ్చాయి. ఫస్ట్లో స్టార్టింగ్లో ఇవన్నీ ఏం లేవండి. వీటికి ముందర ఉన్నది బిఫోర్ టు DBMS, బిఫోర్ టు DBMS ఓన్లీ ఫైల్ సిస్టమ్, దీన్నే ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అని చెప్పేసి అంట. ఇక్కడ వితౌట్ ఎనీ స్ట్రక్చర్, వితౌట్ ఎనీ ప్రాపర్ స్ట్రక్చర్, దెర్ ఈజ్ నో సిస్టమేటిక్ వే టు స్టోర్ ద డేటా. జస్ట్ మీరు ఆ కిచెన్లో తీసుకెళ్ళినట్లయితే పడేస్తారో ఒక బ్యాగ్ని, ఇవన్నీ ఆర్గనైజ్ చేయకుండా అట్లా ఉండేదన్నమాట ఫ్లాట్ ఫైల్ సిస్టమ్. మీకైతే కిచెన్ ఉంది, దాంట్లో పడేస్తున్నారు అంతే, మరి ఎట్లా ఉండిద్దో చూడండి మీరు కుక్ చేసేటప్పుడు. అట్లనే ఈ ఫ్లాట్ ఫైల్ సిస్టంలో కూడా స్టార్టింగ్లో ఈ డేటాని తీసుకెళ్ళి ఒక ఫైల్లో పడేసేవాళ్ళు. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ తీసుకున్నాను, ఈ నోట్ ప్యాడ్లో జస్ట్ ఇట్లా టైప్ చేసుకుంటూ వెళ్తారండి. సంథింగ్ ఒక 1000 లైన్స్ టైప్ చేశారు, లేదంటే ఒక 10,000 లైన్స్ టైప్ చేశారు. నాకు దీంట్లో ఉండే పర్టికులర్ ఒక 999 లైన్ ఆ డేటా నాకు కావాలి. ఏం చేస్తారు దీంట్లో అయితే, వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే, ఇక తప్పదు. లేదంటే అఫ్కోర్స్ ఇక్కడ ఫైండ్ అని ఆ వర్డ్ తెలుసుంటే ఫైండ్ చేసుకోవచ్చు, లేదంటే వెతుక్కుంటారు. స్టార్టింగ్ నుంచి మీరు ఇట్లా వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే. వై? బికాస్ దెర్ ఈజ్ నో స్ట్రక్చర్ హియర్. ఒక స్ట్రక్చర్ లేదు. అండ్ ఈ నోట్ ప్యాడ్లో కూడా లైక్ ఇక్కడ కొంతవరకే డేటాని స్టోర్ చేయొచ్చు. దీని ద్వారా ఇప్పుడు మనం లైక్ జావా ప్రోగ్రామ్ ఉంది, లేదంటే పైథాన్ ఉంది, లేదంటే .NET ఉంది, ఇవన్నీ ఈ మనం నేర్చుకునే ఈ అరకిల్లో ఉండే డేటాని కావచ్చు, SQL సర్వర్లో ఉండే డేటాని కావచ్చు, వీటిని తీసుకెళ్ళి అక్కడ ప్రోగ్రామింగ్ చేయాలి. మరి వీటిని తీసుకెళ్ళాలంటే ఇక్కడ స్ట్రక్చర్ లేదు, పాడు లేదు, జస్ట్ అలా పడుంది. ఎట్లా తీసుకెళ్తాయి అంటే, వి కాంట్ ఏబుల్ టు రైట్ ప్రోగ్రామింగ్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్లాట్ ఫైల్ సిస్టమ్. ఎఫిషియెంట్గా డేటాని మెయింటైన్ చేయలేదు. బట్ ఆ రోజుల్లో అదేనమాట ఉన్నది, ఆ సిస్టమే ఉంది. తర్వాత ఇవి డెవలప్ అవుతూ వచ్చాయి. ఎందుకంటే స్టార్టింగ్ డేస్లో మీకు అసలు పర్సనల్ కంప్యూటర్స్ ఏం లేవు, ప్రతి ఒక్కరికి వాడే కంప్యూటర్స్. ఎక్కడో పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో, డిఫెన్స్ సిస్టంలో, అక్కడ మాత్రమే రేర్గా అవి కూడా మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్స్ అట్లా వాడేవాళ్ళు. దాంట్లో వీళ్ళు ఇట్లా లైన్ బై లైన్ డేటాని ఇట్లా స్టోర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడ ఎంత డేటా చాలా తక్కువే ఉండేది కాబట్టి అట్లా మేనేజ్ చేసేవాళ్ళు. బట్ ఎప్పుడైతే మనకి డేటా గ్రోత్ అనేది వచ్చిందో, సి మీరు ఒక 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, అప్పుడు నోకియా మోటరోలా ఫోన్స్ మీకు తెలిసే ఉంటాయి. ఆ ఫోన్స్ ఎట్లా ఉండేటివి, ఇప్పుడు ఫోన్కి కంపేర్ చేయండి. ఆ ఫోన్ని ఇప్పుడు ఫోన్కి కంపేర్ చేయండి. సో అంటే అప్పుడు ఉన్న టెక్నాలజీ అంతే, అప్పుడు దానికి కెమెరా ఉండేది కాదు, జస్ట్ కాల్ వస్తే రిసీవ్ చేసుకోవడం, ఏదైతే మెసేజ్ పెట్టడం అంతే.
మరి ఇప్పుడు ఉన్న ఫీచర్స్ యాప్స్ అవన్నీ అన్నీ ఉన్నాయా అక్కడ? లేవు. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది, ప్లస్ అప్పుడు ఏ అమెజాన్లు లేదు, ఫ్లిప్కార్ట్ లేదు, లేకపోతే ఫేస్బుక్ లేవు. 15 to 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, అప్పుడు ఇవన్నీ లేవు. ఆ డేటాని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే వరల్డ్ వైడ్ నెట్వర్క్ అనేది పెరిగిందో, మనకి డేటా అనేది హ్యూజ్, అంటే ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఇట్లాంటి ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ తీసుకొని మనం ప్రోగ్రామింగ్ చేయలేము, డేటాని మెయింటైన్ చేయలేము. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఏదో ఒకటి టైప్ చేసి సెర్చ్ అనగానే ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఎట్లా వస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడెక్కడో సర్వర్స్ ఉంటాయి, ఏ యుఎస్లోనో ఎక్కడో మెయిన్ సర్వర్స్ ఉంటాయి. అక్కడ క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ సెర్చ్ అట్లా టైప్ చేసి సెర్చ్ అనగానే అక్కడి నుంచి మీకు వచ్చేస్తుంది. అంత క్విక్గా ఎట్లా వస్తుంది అంటే బికాస్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఎఫిషియన్సీ. సో ఇట్లా మనకి ఈ డేటాబేస్ డెవలప్ అవుతున్నప్పుడు ఒక ప్రాపర్ వేలో దాన్ని మెయింటైన్ చేయాలి. చూడండి, లైక్ మన దీంట్లోకి వెళ్దాం. నేను ఇది అరకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్. మరి దీంట్లో నేను ఏదైనా మనం సపోజ్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది, సపోజ్ స్టూడెంట్ అనే టేబుల్ ఉంది. స్టూడెంట్స్ డేటాని స్టోర్ చేయాలంటే ఫస్ట్ ఆ టేబుల్ క్రియేట్ చేసుకోవాలి నేను. మరి ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్ మీరు చూసినట్లయితే, లైక్ ఇక్కడ చూడొచ్చు, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, కోర్సు, ఫీజు, డేట్ ఆఫ్ జాయిన్. స్టూడెంట్ నెంబర్లో ఇక్కడ నేనేమి ఇచ్చాను, దీని యొక్క సైజు 3 ఇచ్చాను, 3 కంటే ఎక్కువ ఇవ్వకూడదు అక్కడ కండిషన్ పెట్టాము. అండ్ స్టూడెంట్ నేమ్ క్యారెక్టర్స్ ఇచ్చాము 20 క్యారెక్టర్స్, అండ్ కోర్సు 15 క్యారెక్టర్స్, ఫీజు 10 or 2 decimal places వచ్చే విధంగా ఇచ్చాము. డేట్ టు డేట్ ఫార్మాట్లోనే ఉండాలి. ఇది నాకు స్ట్రక్చర్. ఈ పర్టికులర్ స్ట్రక్చర్లోనే నేను డేటాని స్టోర్ చేయాలి. సో డేటా కూడా అట్లనే స్టోర్ అయి ఉంటుంది. ఎట్లా పడితే అట్లా నేను స్టూడెంట్ నెంబర్ దగ్గర నేము, నేమ్ దగ్గర ఇంకొక కోర్సు, అట్లా ఇట్లా ఇచ్చేదానికి లేదు. ప్రాపర్ స్ట్రక్చర్ని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. సో ఇలాంటి డేటాని ఈజీగా మనం తీసుకోవచ్చు. స్టూడెంట్ టేబుల్ సపరేటు, ఎగ్జామ్ టేబుల్ సపరేట్, ఇంకొకటి ఇంకేమైనా తీసుకుంటే అవన్నీ సపరేట్ సపరేట్గా ఉంటాయి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ వన్ సపరేట్ టేబుల్. అండ్ ఎప్పుడైతే మనకి వాటికి రిలేటెడ్ డేటా కావాలో అట్లా మనం వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇమ్మీడియట్గా వీటిల్లో ఉండే డేటాని వితిన్ సెకండ్స్లో మనం చూడొచ్చు. చూడండి, కస్టమర్స్ డేటా, ఎంప్లాయీస్ డేటా ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేస్తాము. ఎట్లా వాటి మధ్యలో రిలేషన్షిప్స్ అన్నీ పెట్టాలి, ఎట్లా డేటాని యాక్సెస్ చేయాలి, ఇవన్నీ హండ్రెడ్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్దాం వన్ బై వన్. ఓకే, ఇట్లా ప్రాపర్ స్ట్రక్చర్ ఉండిద్ది, బట్ ఇలాంటి ఫ్లాట్ ఫైల్ సిస్టంలో స్ట్రక్చరు పాడు ఏమి ఉండదు. కాబట్టి ఇట్లా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మోడల్స్ అనేవి డెవలప్ అయ్యాయి. ఫస్ట్ వచ్చింది హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని వచ్చిందండి. ఈ హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా ఉండిద్దంటే, జస్ట్ ఇలా 1-to-many రిలేషన్స్ అనేటివి డేటాకి డేటాకి మధ్యలో ఉండేటువంటి, అంటే వన్ పేరెంట్ మెనీ చైల్డ్స్, ఇట్లా రిలేషన్ ఒక స్ట్రక్చర్ అయితే ఉండేది. బట్ ఆ స్ట్రక్చర్ వచ్చేసి ట్రీ స్ట్రక్చర్ లాగా ఉండేది. ట్రీకి ఎలా అయితే రూట్, ఆ రూట్ తర్వాత బ్రాంచెస్, బ్రాంచెస్కి మళ్ళీ ఇట్లా మీకు ఎలా అయితే ఇట్లా కంటిన్యూషన్గా ఉంటాయో, సో అట్లా కంటిన్యూషన్గా ఉంటాయి. లాస్ట్లో మనకేముంటాయి, ఫ్రూట్స్, అవి లీవ్స్ ఉంటాయి. మరి ఇక్కడ మనకి మనం ఒక పర్టికులర్ లీవ్ని యాక్సెస్ చేయాలి అంటే, లైక్ నేను ఒక లీవ్నో ఫ్రూట్నో కొయ్యాలి అనుకోండి, ఏమవుతుంది? మనం ఏం చేస్తాం? ఫస్ట్ రూట్ నుంచి వెళ్ళి ఆ బ్రాంచ్కి వెళ్ళి ఆ బ్రాంచ్లో ఎక్కడ ఉందో ఆ ఫ్రూట్ని తీసుకోవాలి. ఇక్కడ రిలేషన్షిప్స్ 1-to-many, వన్ పేరెంట్ మెనీ చైల్డ్స్ ఇట్లానే ఉండిద్ది. బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్, వాటి కింద సబ్ బ్రాంచెస్, ఇట్లా డేటా రిలేషన్షిప్ అనేది ఉండిద్ది. మీకు మన ప్రాక్టికల్స్లోకి వస్తే తెలుస్తుంది ఇక్కడ టేబుల్స్ ఎలా ఉన్నాయి, అంతకు ముందర ఎలా ఉండేటివి అనేది. దీన్ని హైరార్షియల్ మోడల్ అనేవాళ్ళు.
మరి ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్స్ అంత పెట్టేదానికి కుదరదు. డేటాకి డేటాకి మెదలు ఇట్లా ఒక హైరార్షిలోనే వెళ్ళింది డేటా. ఇక్కడ డేటా మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమైంది. తర్వాత నెట్వర్క్ మోడల్ని తీసుకొచ్చారు. ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ అనేటివి వచ్చాయి. అంటే సపోజ్ దిస్ చైల్డ్ కెన్ హ్యావ్ టూ పేరెంట్స్, దీనికి పేరెంట్ ఇది ఉంది, ఇది కూడా ఉంది. ఇట్లా మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ రావడం జరిగింది. అంటే ఒక వేలోనే కాకుండా మనం డేటాని రీచ్ చేయడానికి డిఫరెంట్ వేస్లో వెళ్ళి ఆ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు అనేది. బట్ ఇవన్నీ కూడా అవుట్డేటెడ్, అవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ తర్వాత మనకు వచ్చిందే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ 1970స్లో మనకి ఈఎఫ్ కార్డ్ అనే అతను 12 రూల్స్ ఫర్ ఆర్డిబిఎంఎస్ అని చెప్పడం జరిగింది. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇలా ఉంటేనే కరెక్ట్గా లెంతీ డేటాని ప్రాపర్గా మనం మెయింటైన్ చేయొచ్చు, విత్ డేటా మిస్మేనేజ్ కాకుండా సెక్యూరిటీ తోటి కన్సిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఫాస్ట్గా డేటాని తీసుకొచ్చేదానికి కానీ స్టోర్ చేసేదానికి కానీ అన్నిటికీ కూడా ఉండాలి. అట్లా డేటాబేస్ అనేది అట్లా ఉండాలి అంటే 12 రూల్స్ ఫర్ ఆర్డిబిఎంఎస్ ఇతను చెప్పడం జరిగింది. 12 రూల్స్ ఫర్ ఆర్డిబిఎంఎస్, 12 రూల్స్ బై ఈఎఫ్ కార్డ్ అంట. ఇతని రూల్స్ ప్రకారమే మనకి ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్సేనండి. అంతకు ముందర ఉన్నవి అవి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కావు, లైక్ DB2, లైక్ సైబేస్, ఇట్లాంటివంతా కూడా చాలా ఆర్డిబిఎంఎస్లు ఉన్నాయి. దీనికి కూడా మళ్ళీ ఊప్స్ ORDBMS అంటాం. ఆఫ్ కోర్స్ మనం వాడేది ORDBMSే, అంటే దానికి ఇంకాస్త టెక్నాలజీని యాడ్ చేశారు. దట్ ఈస్ ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నాలజీని ఊప్స్ అని వినేమంటారు మీరు. ఊప్స్ టెక్నాలజీని లాస్ట్లో యాడ్ చేస్తాం. మనం ఫస్ట్ ఆర్డిబిఎంఎస్ మొత్తం చెప్పుకొని తర్వాత లాస్ట్లో ఊప్ కాన్సెప్ట్ ఎలా ఉంటాయి అనేది లాస్ట్లో చూస్తాం. సో మన ఆరాకిల్ ఇవన్నీ కూడా ORDBMSల కిందకే వస్తాయి. మెయిన్ ఏంటంటే RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డిఫైన్డ్ బై ఈఎఫ్ కార్డ్. ఈఎఫ్ కార్డ్ ఇతను 12 రూల్స్ మెయిన్గా చెప్పడం జరిగింది. ఈ 12 రూల్స్ ప్రకారం మనకి డేటాబేస్లు సిస్టమేటిక్గా మెయింటైన్ చేయాలి. అప్పుడైతేనే డేటా మిస్మేనేజ్ కాకుండా ఉంటుంది. ఎవడు పడితే వాడు యాక్సెస్ చేయకుండా, ఎట్లా పడితే అట్లా డేటా పోకుండా క్విక్గా డేటాని స్టోర్ చేయడం, మనకు అందించడం, ఇవన్నీ కూడా చేయాలి అనే దానికి ఇతను 12 రూల్స్ ఫర్ ఆర్డిబిఎంఎస్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి రిలేషన్షిప్స్ కూడా 1-to-1 రిలేషన్, ఒక డేటాకి ఒక డేటాకి మధ్యలో రిలేషన్ ఉంటుంది. 1-to-many రిలేషన్ అంటే ఇక్కడ మనం చూపించినట్లుగా 1-to-many, ఓన్లీ 1-to-many ఏ ఉంది అంటే 1 పేరెంట్ కెన్ హ్యావ్ మెనీ చైల్డ్స్ బట్ ఈచ్ చైల్డ్ మస్ట్ హ్యావ్ ఓన్లీ 1 పేరెంట్. బట్ ఇక్కడ కాదు, ఇట్లా అట్లా కాదు, నెట్వర్క్ మోడల్లో మెనీ టు మెనీ, మెనీ పేరెంట్స్ మెనీ చైల్డ్స్ లింక్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఆర్డిబిఎంఎస్లో అలా కాదు, మనకి 1-to-1 కావాల్సుంటే 1-to-1 రిలేషన్ పెట్టుకోవచ్చు, మెనీ టు మెనీ కావాల్సుంటే మెనీ టు మెనీ రిలేషన్ పెట్టుకోవచ్చు, 1-to-many పెట్టుకోవచ్చు, మెనీ టు 1 పెట్టుకోవచ్చు. ఎలాంటి రిలేషన్స్ అయినా సరే మనం ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ రిలేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎవ్రీథింగ్ మీకు ప్రాక్టికల్గా వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1-to-many రిలేషన్ అనుకుందాం. ఇక్కడ నాకు 2 టేబుల్స్ ఉన్నాయండి. ఒక టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్ అనుకుందాం, DEPT టేబుల్. డిపార్ట్మెంట్ టేబుల్లో ఏముంటాయండి, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంటుంది, డిపార్ట్మెంట్ నేమ్ ఉంటుంది, అండ్ లొకేషన్ ఉంటుంది. మరి ఎంప్లాయీ టేబుల్ ఉంటుంది, ఎంప్లాయీ నెంబర్ అండ్ ఎంప్లాయీ నేమ్, సంథింగ్ జాబ్ సాలరీ, ఇట్లా మనకి కావాల్సిన ఫీల్డ్స్ పెట్టుకోవచ్చు. వీడు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అనేది కూడా ఉంటుంది.
అంటే ఫస్ట్ మనం డిపార్ట్మెంట్ డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ 10th డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ నేమ్ సేల్స్ అండ్ ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్, ఇట్లా డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఇస్తాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ పర్చేజ్ డిపార్ట్మెంట్ అండ్ దిస్ ఈజ్ ఇన్ చెన్నై, ఇట్లా ఇచ్చుకుంటాం. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎంప్లాయీని మనం ఎంప్లాయీ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఎంప్లాయీ నెంబర్ లైక్ గీత అండ్ క్లర్క్ సాలరీ 2000 అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అంట. అంటే ఈమె ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది అన్నట్టు, సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. సో దీనికి దీనికి మధ్యలో రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఇది వన్ టు మెనీ, అంటే వన్ డిపార్ట్మెంట్లో మెనీ ఎంప్లాయీస్ ఉంటారు అనేది ఇక్కడ కాన్సెప్ట్. అంటే సేల్స్ డిపార్ట్మెంట్లో చాలామంది ఉంటారు, పర్చేజ్ డిపార్ట్మెంట్లో చాలామంది ఉంటారు, వన్ టు మెనీ ఇట్లా చెప్పుకోవచ్చు. మరి ఈ రిలేషన్స్ ఎలా పెట్టాలి ఏందని అది స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఇట్లా మనం డేటాకి డేటాకి మధ్యలో రిలేషన్షిప్స్ అనేది పెట్టుకుంటూ వెళ్తామండి. మరి ఇక్కడ ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, వీటి యొక్క ఫెయిల్యూర్స్ వల్ల దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో మనకి ఏముంటాయంటే టాబులర్ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేయడం అనేది ఉంటుంది. టేబుల్ మనం ఇంతకు ముందు చూసాం, సంథింగ్ లైక్ స్టూడెంట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్. ఈ టాబులర్ ఫార్మాట్లో మనకి ఏముంటాయంటే కలెక్షన్ ఆఫ్ కాలమ్స్, కలెక్షన్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ రో అని చెప్పొచ్చు. కాలమ్స్ని మనం ఫీల్డ్స్ అంటాం, లేదంటే యాట్రిబ్యూట్స్ అని కూడా అంటాం. సో ఇట్లాంటి రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఫీ ఇట్లాంటి కాలమ్స్ అన్నీ కలిపి మనకి ఏమవుతుంది, రోస్ ఆర్ టుపెల్స్ లేదంటే రికార్డ్స్ అంటాం. మరి ఇట్లాంటి కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్నే మనం ఏమంటాం, టేబుల్ అని చెప్పేసి అంటాం. ఇట్లాంటి నంబర్ ఆఫ్ టేబుల్స్నే మనం ఏమంటాం, డేటాబేస్ అని చెప్పేసి అంటాం. ఈ డేటాబేస్ని మెయింటైన్ చేసే సాఫ్ట్వేర్నే మనం ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నాం. ఓకే, మరి ఇలా ఈ యొక్క రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. మరి ఈ కార్డ్ రూల్స్ ప్రకారం మనం ఆర్డిబిఎంఎస్ యొక్క ఫ్యూచర్స్ మనం చూసినట్లయితే మనకి ఇవన్నీ కూడా మనం వర్క్ చేయబోయే ఈ ఈ ఫ్యూచర్స్ అన్నిటితోటి మనం వర్క్ చేస్తాం. ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క కాన్సెప్ట్లో ఒక్కొక్క దీన్ని తీసుకొని వర్క్ చేస్తూ వెళ్తాం. ఈ ఫీచర్స్ అన్నీ ఉంటేనే దాన్ని ఆర్డిబిఎంఎస్ అంటారు. ఇలా లేకపోతే డేటాని ప్రాపర్గా మెయింటైన్ చేయలేం. ఫస్ట్ ఏంటంటే డేటా కెన్ బి ఆర్గనైజ్డ్ ఇన్ టేబుల్ ఫార్మాట్. డేటా ఎట్లా పడితే అట్లా ఉండకూడదు, టేబుల్స్గా టేబుల్ ఫార్మాట్లో, టేబుల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ రోస్, రో ఈజ్ కలెక్షన్ ఆఫ్ కాలమ్స్, ఇట్లా మీకు టేబుల్ ఫార్మాట్లో ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ ఇక్కడ. అండ్ మోర్ సెక్యూరిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. నేను ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను, మీరైనా ఓపెన్ చేయొచ్చు, నేనైనా ఓపెన్ చేయొచ్చు. దీంట్లో ఉండే డేటాని ఇప్పుడు నేను టైప్ చేయొచ్చు, మీరు వచ్చి డిలీట్ చేయొచ్చు, నేనే డిలీట్ చేయొచ్చు పొరపాటున, ఏమైనా చేయొచ్చు. బట్ డేటాబేస్లో అలా ఉంటే కుదరదు, సిస్టమేటిక్గా ఉండాలి. సో దట్ ఈస్ వాట్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. అథెంటికేషన్ అంటే ఆ డేటాబేస్లోకి ఎవరు వెళ్ళాలి. ఇప్పుడు మీరు సిస్టమ్ ఆన్ చేశారండి, మీరు సిస్టంలోకి లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ పెట్టుంటారా లేదా, లేదంటే మీ మొబైల్కి మీ మొబైల్ ఎవరికైనా ఇచ్చేస్తే ఏంటి, ఏదో తంబో ఏదో ఒకటి పెడితేనే, లేదంటే పిన్ ఏదో ఒకటి పెట్టుంటారు, దాని ద్వారానే అది వాళ్ళు చూసుకోగలరు. వేరే వాళ్ళకి ఇస్తే చూసుకోగలరా, లేదంటే కంప్లీట్గా ఆ సాఫ్ట్వేర్ని చేంజ్ చేస్తే అది మనం ఏం చేయలేము బేసిక్గా. అట్లనే డేటాబేస్లోకి వెళ్ళాలంటే అథెంటికేషన్ ఉండాలి. మనకి ఎట్లయితే సిస్టమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుందో అదేవిధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇవన్నీ సెక్యూరిటీ పర్పస్ అనమాట. ఎవడు పడితే వాడు ఆ డేటాని యాక్సెస్ చేసేదానికి లేదు. సో
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్కి వెళ్తున్నారు, బ్యాంకుల్లో వాడేదంతా కూడా ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమే, సర్వర్ ఎక్కడో ఉండిద్ది, మిగతా అన్నీ కూడా నెట్వర్క్ ద్వారా కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఎవరికి కనెక్ట్ అయి ఉంటాయి? మేనేజర్కి కనెక్ట్ అయి ఉంటాయి, అండ్ క్లర్క్స్కి ఉంటాయి, క్యాషియర్స్కి ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క యూజర్ నేము ఇచ్చుంటారు, పాస్వర్డ్ ఇచ్చుంటారండి. సో వాడు లాగిన్ అవుతాడు వాడి సిస్టంలో. లాగిన్ అవ్వడం అనేది ఇక్కడ అథెంటికేషన్ అంటాం. తర్వాత ఆథరైజేషన్, వాడు లాగిన్ అవుతాడు, సర్వర్లో ఉండేదాన్ని మొత్తాన్ని వాడు చూడలేడు. వాడు క్లర్క్ అనుకోండి, వాడికి లిమిటెడ్ పర్మిషన్స్ ఇస్తాడు. అక్కడ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ సర్వర్ దగ్గర కూర్చొని వాడికి ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే సెట్ చేసి ఉంటాడు. ఇక మేనేజర్ ఉన్నాడు, మేనేజర్కి సమ్ వాట్ ఇంకా ఎక్కువ పర్మిషన్లు ఇస్తాడు. మేనేజర్ కూడా కంప్యూటర్ గురించి డేటాబేస్ గురించి తెలియకపోవచ్చు. ఎవరు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఎవడుంటాడో వాడికే తెలుసు. సో అతనికి ఇవ్వాల్సిన పర్మిషన్లు అతనికి ఇస్తాడు. అంటే వన్స్ దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత వాడు ఏం చేయగలడు? సపోజ్ కస్టమర్స్ డేటాని చూడడం, చూడడం వరకే క్లర్క్లకి ఉంటుంది. కస్టమర్ డేటా ఎంట్రీ కూడా ఉంటుంది. కస్టమర్ డేటాని డిలీట్ చేయడము, లేదంటే వాడు బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ని అడ్జస్ట్ చేయడము, అవన్నీ వాడికి ఆథరైజేషన్ ఉండదు. ఇట్లా ఉండాలి, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో కంపల్సరీగా అది ఉండాలి. సపోజ్ మనం ఆరాకిల్లోకి ఎంటర్ అవుతున్నామంటే కూడా ఫస్ట్ ఇక్కడ కనెక్షన్ అడుగుతుంది. కనెక్ట్, కనెక్ట్ అంటే ఎవరికి కనెక్ట్ అవుతున్నాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫస్ట్ వచ్చింది. ఇది చూడవచ్చు, ఇది ఎలా కనెక్ట్ చేయాలి, యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నెక్స్ట్ మీరు సాఫ్ట్వేర్ ఏది ఇన్స్టాల్ చేస్తారు కదా, ఇన్స్టాల్ చేసిన తర్వాత వచ్చింది యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, మీరు దాంట్లో ఎట్లా మెయింటైన్ చేయాలంటే. సో కనెక్షన్ అంటే మీరు సర్వర్కి కనెక్ట్ అవుతున్నారు అని అర్థం. ఓకే, అట్లా మీకు ఈ యూజర్స్ కనెక్షన్ అనేది ఉంటుంది. మరి ఆ తర్వాత రిడ్యూస్ డేటా రిడెండెన్సీ అండ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. మరి ఇక్కడ డేటా ఎట్లా పడితే అట్లా మీరు మెయింటైన్ చేయకుండా కన్సిస్టెన్సీగా డేటా డూప్లికేషన్ లేకుండా, ఇవంతా కూడా నార్మలైజేషన్ టెక్నిక్ అని ఉంటుంది. అది మామూలుగా ప్రతి దగ్గర మీరు టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడే వచ్చేస్తుంది. లైక్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ టేబుల్ ఉందండి. ఎంప్లాయీ టేబుల్లో జనరల్గా ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబు అండ్ శాలరీ అండ్ ఇట్లా ఉన్నాయి. దీనికి వీడి అడ్రస్లు ఉన్నాయండి. అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఉంది, పర్మనెంట్ అడ్రస్ 1 ఒకటి ఉంది, 2 ఒకటి ఉంది, లేదంటే ప్రజెంట్ అడ్రస్ ఒకటి ఉంది, ఆఫీస్ అడ్రస్ ఒకటి ఉంది, ఇట్లాంటివి చాలా అడ్రస్లు ఉన్నాయి అనుకుందాం. అండ్ తర్వాత వీడికి సంబంధించిన లోన్స్ ఏమైనా తీసుకున్నాడు, లోన్కి సంబంధించిన ఇవి లోన్ నంబరు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వీడి ఫ్యామిలీ ఇవన్నీ ఒకే టేబుల్లో పెట్టామనుకోండి, ఏమవుతుందండి? ఒక 100 ఫీల్డ్స్ అవుతాయి మొత్తం. ఎంప్లాయీ ఒకడే, వాడికి మాత్రం 100 ఫీల్డ్స్ వస్తాయి. 100 ఫీల్డ్స్కి మనం ఏం చేస్తున్నాం, కంపల్సరీగా ఇంతకు ముందు మీకు చూపించాను, కంపల్సరీగా ప్రతిదానికి ఏముంటుంది, స్ట్రక్చర్ అనేది ఉంటుంది, సైజ్ అనేది ఉంటుంది. ఈ సైజు మీకు మెమరీలో ఆక్యుపై చేస్తుంది, కంప్యూటర్ మెమరీలో. మరి వాడికి మ్యారేజ్ అయ్యింటేనే వాడి ఫ్యామిలీ డీటెయిల్స్ కావాలి, వాడు లోన్ తీసుకుంటేనే లోన్ డీటెయిల్స్ కావాలి. మరి ఇట్లా ప్రతిదానికి కూడా మీరు ఒకే టేబుల్లో పెట్టారనుకోండి, వాడికి అవసరం లేని ఫీల్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఒకే టేబుల్లో ఉంటాయి. అలా కాకుండా నార్మలైజ్ చేసి ఏం చేస్తామంటే, మనం ఇంతకుముందు డిపార్ట్మెంట్ టేబుల్ని సపరేట్గా, ఎంప్లాయీ టేబుల్ని సపరేట్గా ఎట్లా పెట్టాము, అదేవిధంగా లోన్ అనే ఒక టేబుల్ తీసుకుంటాం, ఫ్యామిలీ అనే ఒక టేబుల్ తీసుకుంటాం, దానికి దీనికి లింక్ పెడతాం. ఎప్పుడు వాడు ఫ్యామిలీ మెంబర్ అయితే, మ్యారేజ్ గిరేజ్ అయి ఉంటే వాడికి ఫ్యామిలీ డీటెయిల్స్ అనుకుందాం, లోన్ తీసుకుంటే అప్పుడు మాత్రమే లోన్ డేటా ఎంట్రీ జరుగుతుంది. మిగతా టైంలో ఆ డేటాని ఎట్లా పెడితే అట్లా కాకుండా ఏ డేటా మనకు అవసరమో ఆ డేటాని తీసుకొని అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈజీ టు మేనేజ్
ఈజీ టు మ్యానిపులేట్ డేటా యూజింగ్ డిఎంఎల్ కమాండ్స్. డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్ ఇవన్నీ ఫస్ట్ వాటితోటే మీరు స్టార్టింగ్ చేస్తారు. అంటే ఇక్కడ కమాండ్స్ ఉంటాయి. ఇన్సర్ట్, డేటాని స్టోర్ చేయాలంటే ఇన్సర్ట్ ద్వారా స్టోర్ చేస్తారు. అప్డేట్, ఆల్రెడీ ఉండే డేటాలో ఒక శాలరీ పెంచాలి, అప్డేట్ చేయడం ఎలా, ఈ కమాండ్స్ అనేటివి ఇస్తారు. ఆ కమాండ్స్ ద్వారానే అక్కడ అప్డేట్ కావాలి. అలా కాకుండా డైరెక్ట్గా నేను వెళ్ళి మార్చేస్తానంటే అట్లా ఉండకూడదు, సిస్టమేటిక్గా ఉండాలి. నెక్స్ట్ డేటాని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ అనే ఒక కమాండ్ ఉండాలి. ఆ డేటా ఆ సెలెక్ట్ కమాండ్ ద్వారా క్వరీయింగ్ అంట, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనేది ఇక్కడ యూజ్ చేసి సెలెక్టింగ్ అనేది ఉండాలి. ఇవన్నీ ఓన్లీ ఆర్డిబిఎంఎస్లో మాత్రమే మెయిన్గా ఉంటాయి. నెక్స్ట్ ఫాస్ట్గా డేటాని రిట్రైవ్ చేసేదానికి డేటాకి ఇండెక్స్లు, మనం బుక్లో ఎట్లయితే ఇండెక్స్లు ఉంటాయో అదేవిధంగా మనం ఇంతకు ముందర నోట్ ప్యాడ్లో చెప్పినట్టుగా ఆ 10,000 రికార్డు లేదంటే 1,00,000 రికార్డు అక్కడికి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి లొకేట్ చేసి ఆ డేటాని తీసుకురాగలగాలి. గూగుల్ ఏవైతే ఏ విధంగా సెర్చ్ చేస్తుందో, మీరు వాడే మిగతా యాప్స్ ఏ విధంగా అయితే డేటాని తీసుకొస్తున్నాయి, అంత క్విక్గా ఎట్లా తీసుకొస్తున్నాయి, యూజింగ్ ఇండెక్సెస్. వాటి యొక్క ఇండెక్స్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది, మీరు అడిగిన డేటాని బట్టి ఇమ్మీడియట్గా 15 రికార్డ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా పట్టుకొని వచ్చి మీకు అందిస్తుంది. ఇట్లాంటివంతా మెయింటైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డేటా షేరింగ్ యూజింగ్ వ్యూస్. మామూలుగా టేబుల్ ఫార్మాట్లో ఇక్కడ డేటాని స్టోర్ చేస్తామని చెప్పారు. కలెక్షన్ ఆఫ్ టేబుల్స్, చాలా టేబుల్స్ కలిపి ఒక వ్యూగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వ్యూస్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది, దాంట్లో మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లైక్ ఒక రైల్వే రిజర్వేషన్కి వెళ్ళారు, రైల్వే రిజర్వేషన్లో అక్కడ ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ అదే స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటాయి, అండ్ ప్యాసింజర్ డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి ఒకే స్క్రీన్ మీద, అండ్ లైక్ ఇంకేదైనా లైక్ ఇన్సూరెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇంకేదైనా ఫెసిలిటీ సపోజ్ ఫుడ్ ఫెసిలిటీస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి, అండ్ ఏ స్టేషన్లో ఆగుతుంది, జంక్షన్స్ వాటి డీటెయిల్స్, ఇంకా ఇవన్నీ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. బట్ ఆల్ దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఏ సింగిల్ టేబుల్, ఒక టేబుల్లో ఉండే డేటా కాదు, అది డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్లో ఉండే డేటా. అది కూడా సెలెక్టివ్గా ఆ డేటా ఆ టేబుల్స్లో ఏ డేటా ఈ స్క్రీన్ మీదకి అవసరమో ఆ స్క్రీన్ మీదకి అవి తీసుకొస్తాయి, అవే వ్యూస్. వ్యూ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. అట్లా వ్యూస్ అనేది డేటాని షేర్ చేసుకునేదానికి యూజ్ చేయాలి అనేది ఇక్కడ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ యాసిడ్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ. ఇవి జనరల్గా యాసిడ్ అనేది మీకు అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ అనేది చాలా దగ్గరలో వాడుతూ ఉంటాం. మెయిన్గా డేటాబేస్లో ఈ ట్రాన్సాక్షన్స్, ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, ఇన్సర్షను, అప్డేషను, డిలీషన్. మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటారు, క్యాష్ వేయడము, క్యాష్ తీసుకోవడము, వద్దనుకుంటే మొత్తం తీసేయడం. మరి ఇక్కడ కూడా డేటాని స్టోర్ చేయడము, డేటాని అప్డేట్ చేయడం, డేటాని డిలీట్ చేయడం, వీటిని ట్రాన్సాక్షన్స్ అంటాం. అవి చేసేటప్పుడు మనకి ఈ యాసిడ్ ప్రాపర్టీస్ని మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా ఎలా మెయింటైన్ చేస్తుంది ఏంటి అనేది మనం ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ డేటా టైప్స్ అనేటివి ఉండాలి, ఆపరేటర్స్ ఉండాలి, ఫంక్షన్స్ ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఆర్డిబిఎంఎస్లో ఉంటాయి కంపల్సరీగా. డేటా టైప్స్ అంటే ఏ టైప్ ఆఫ్ డేటా, సపోజ్ ఎస్ఎన్ఓ అది నంబరు, ఎస్ నేమ్ ఇది వేరియబుల్ క్యారెక్టరు, వేరియబుల్ లెంత్ క్యారెక్టరు, అండ్ డిఓజే డేట్ ఆఫ్ జై ఇది డేటు. ఇట్లా ప్రతిదానికి ఒక డేటా టైప్ ఉంది, దాంట్లో ఆ డేటాని స్టోర్ చేయాలి. డేట్లో వెళ్ళి నేను నేమ్ స్టోర్ చేస్తానంటే యాక్సెప్ట్ చేయదు అది. అండ్ ఆపరేటర్స్, మనకు మీకు ఆల్రెడీ తెలుసు ప్లస్ మైనస్ ఇట్లాంటి ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఇట్లా చాలా ఆపరేటర్స్ ఉంటాయి. అండ్ ఫంక్షన్స్, ప్రొసీజర్స్ ఇవేటు ఉంటాయి. బుల్టిన్ ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ మ్యాథమెటికల్ ఫంక్షన్, ఫంక్షన్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్, ఇట్లా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ ద్వారా ఈ డేటాని ఎట్లా మేనేజ్ చేయాలి, సపోజ్ స్క్వేర్ రూట్ మీకు అంటే మ్యాథ్స్ అవన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ ఫంక్షన్ అట్లా అక్కడ పెట్టేస్తే అదే ఆపరేట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది.
ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ రిలేషన్షిప్స్ నేను ఇంత ముందర చెప్పినట్లుగా 1-to-1 రిలేషన్, 1-to-many రిలేషన్, 1-to-1 రిలేషన్, 1-to-many రిలేషన్స్, ఇవన్నీ కూడా డేటాకి డేటాకి మధ్యలో వస్తాయి. అండ్ ఇంటిగ్రిటీ రూల్స్ అనేటివి మనం పాటించాలి. ఇక్కడ ఆ ఫీచర్స్ కూడా ఉంటాయి, కన్స్ట్రైంట్స్ అంటాం అండ్ ట్రిగర్స్ అంటాం. వీటి ద్వారా డేటా యొక్క ఇంటిగ్రిటీ రూల్స్ని మనం మెయింటైన్ చేయవచ్చు. అంటే డేటా ఇంటిగ్రిటీ రూల్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్లో ఒక కండిషన్ ఉంది, మినిమం బ్యాలెన్స్ 500 ఉండాలి, అది ఒక రూల్. అది బ్యాలెన్స్ లేకుండా నేను తీసేస్తాను, జీరో బ్యాలెన్స్ అంటే ఒప్పుకోదాడు, డ్రా చేస్తే కుదరదు, అది ఒక రూల్ పెడతారు. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు రూల్ పెడతారు. అండ్ నేను ఇక్కడ డేటా ఇచ్చేటప్పుడు లైక్ స్టూడెంట్ నెంబర్ ఇవ్వను, మిగతా అన్నీ ఇస్తాను అంటే కుదరదు. స్టూడెంట్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి, మిస్మేనేజ్ కాకూడదు డేటా, ఎట్లా పెడితే ఎట్లా. ఇట్లాంటి కొన్ని రూల్స్నే కన్స్ట్రైంట్స్ లేదంటే ట్రిగర్స్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు. ఈ కాన్సెప్ట్స్ అన్నీ, కన్స్ట్రైంట్స్ అనే టాపిక్ వస్తుంది, ట్రిగర్స్ అనే టాపిక్ వస్తుంది, ఎలా మేనేజ్ చేయాలనేది ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ వీటిలన్నిటిని మనం మెయింటైన్ చేయాలంటే ఇక్కడ కంపల్సరీగా స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అండ్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ SQL, ఈ రెండు లాంగ్వేజ్లు ఇక్కడ ఉండడం వల్లనే వీటిలంతా మనం మెయింటైన్ చేయగలం. అది మెయిన్ థింగ్. RDBMS అనేది ఉందంటే అక్కడ SQL స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఉంటుంది. లాంగ్వేజ్ అంటే ఏదో సి లాంగ్వేజ్ లాగా ప్రోగ్రామింగ్ అవి ఇవి ఏవో ఉంటాయి అనుకోకండి, జస్ట్ స్టేట్మెంట్స్, సింగిల్ సింగిల్ లైన్లో స్టేట్మెంట్స్ ఉంటాయి. PLSQLలోకి వచ్చేసరికి అక్కడ కాస్త లైట్ ప్రోగ్రామింగ్ తగిలిద్ది, లాస్ట్లో వచ్చింది PLSQL. ఫస్ట్ మనమంతా SQLనే చూసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇవి జనరల్ ఫీచర్స్ ఆఫ్ RDBMS యాజ్ పర్ కార్డ్ రూల్స్. కార్డ్ రూల్స్ ప్రకారం ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఇట్లా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ క్లయింట్ సర్వర్ అనేది మనకి కంపల్సరీగా ఉంటుందండి. క్లయింట్ సర్వర్ అంటే ఏంటంటే, నేను ఇంతకు ముందర బ్యాంక్ని ఉద్దేశించి చెప్పినట్టుగా సర్వర్ అనేది ఒక చోటు ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అంటే నెంబర్ ఆఫ్ క్లయింట్ కంప్యూటర్స్ అనేది కనెక్ట్ అయి ఉంటాయి. మరి ఈ అక్కడ సర్వర్ సాఫ్ట్వేర్ అక్కడ ఇన్స్టాల్ చేస్తుంటాం, ఇక్కడ క్లయింట్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తుంటాం. ఆ క్లయింట్ అనేది మనకి డేటాబేస్ క్లయింట్ కావచ్చు, లేకపోతే వేరే ప్రోగ్రామింగ్ టూల్ కావచ్చు. లైక్ నేను జావా ప్రోగ్రామ్ రాసి అక్కడ సర్వర్లో ఉండే డేటాని ఇక్కడ తెచ్చుకుంటాను, లేదంటే పైథాన్ ప్రోగ్రామ్ రాసి అక్కడ ఉండే డేటాని ఇక్కడ తెచ్చుకుంటాను. అది వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా వచ్చేది. బట్ ఇప్పుడు మనం ఆరాకిల్ తోటి వర్క్ చేయాలి. మరి మనకి మీ దగ్గర ఉన్న కంప్యూటర్ ఒకటే స్టాండర్లోన్ కంప్యూటర్, మరి మనం సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇది మెయిన్గా కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆరాకిల్ సర్వర్ని ఇందులోనే ఇన్స్టాల్ చేస్తాం, ఆరాకిల్ క్లయింట్ సాఫ్ట్వేర్ కూడా ఇందులోనే ఉంటుంది. ఎందుకంటే మనం నెట్వర్క్లో లేము, అక్కడ సర్వర్ నుంచి నెట్వర్క్లో తీసుకునే అదంతా ఉండదు, మనం సాఫ్ట్వేరు ఇక్కడే ఇన్స్టాల్ చేస్తాం. రెండు కూడా క్లయింటు సర్వరు ఇక్కడే ఉంటాయి, మనదే సర్వరు మనదే క్లయింటు. సో ఇక్కడ కనెక్ట్ అని మనం ఇక్కడ ఆరాకిల్ SQL డెవలపర్ అనేది ఒక క్లయింట్ అండి. ఇక్కడ ఇక్కడ మనం కనెక్ట్ అని ఇచ్చినప్పుడు, న్యూ కనెక్షన్ తీసుకున్నప్పుడు సర్వర్కి మన కంప్యూటర్లో ఉండే సర్వర్ బ్యాక్గ్రౌండ్లో ఉండిద్ది అండి. మనకి ఇక్కడ కనిపించేది కాదు సర్వర్ అంటే, సర్వర్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ డేటా మీరు స్టోర్ చేసిన డేటా అంతా అది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. మీరు ఇక్కడ ఇచ్చిన ప్రతి కమాండ్కి కూడా అది రెస్పాండ్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఉండి, అది డేటా పంపిస్తేనే మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు. ఇక్కడ డేటా ఇది కనెక్ట్ కాలేదు అనుకోండి, మీరు ఏమీ చేయలేరు ఇక్కడ. ఓకే, మనకి డీఫాల్ట్గా ఆరాకిల్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుందంటే, లైక్ SQL ప్లస్ అనే ఒక క్లయింట్ ఆటోమేటిక్గా వస్తుందండి. మీకు ఆరాకిల్ని ఇన్స్టాల్ చేయగానే సర్వర్ ఇన్స్టాల్ అయిపోయింది ప్లస్ SQL స్టార్ ప్లస్, ఇది డీఫాల్ట్గా వచ్చే క్లయింట్. దీని ద్వారా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. బట్ ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో ఉండిద్ది, CUI ఎన్వైరాన్మెంట్ అంట. ప్రతిదీ కూడా మీకు
కమాండ్స్ ఇచ్చుకొని అక్కడ విజువలైజేషన్, ఇక్కడ ఉన్నట్లుగా మీకు కంఫర్ట్గా ఉండదు, అక్కడ ఇక్కడ ఉన్నట్టుగా కంఫర్ట్గా ఉండదు. అందుకని మనం అరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్ను కూడా మనం డౌన్లోడ్ చేసుకొని చేసుకోవడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఫస్ట్ మనకి ఈ అరాకిల్ని ఇన్స్టాల్ చేసుకొని మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చిన 19C కానీ లేకపోతే లేటెస్ట్ 21C ఏదైనా పర్లేదు, ఏమి వేరియేషన్ ఏమీ ఉండదు. మీరు 19C తీసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. 21C తీసుకున్నా ఓకే. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి అరాకిల్ డేటాబేస్ 19C డౌన్లోడ్ అని ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్గా ఇట్లాంటి జిప్ ఫైల్ అవుట్ వస్తుంది. ఇక్కడ నేను స్టెప్స్ కూడా మొత్తం ఇవ్వడం జరిగింది. దాన్ని అన్జిప్ చేయండి, అన్జిప్ చేస్తే సెటప్ ఫైల్ వచ్చింది. సెటప్ ఫైల్ వచ్చిన తర్వాత ఇట్లా నేను రెడ్ మార్క్ ఏదైతే పెట్టినా అదే విధంగా మీరు డెస్క్టాప్ క్లాస్ అంటే మీకు మీ కంప్యూటరే సర్వరు, మీ కంప్యూటరే క్లయింట్, రెండు కూడా ఉంటాయి. సో అలా మీరు ఈ ఆప్షన్స్ ఇక్కడ నేను ఇచ్చిన ఈ యూజర్ నేము పాస్వర్డ్ ఇవి వచ్చినప్పుడు ఇవి జాగ్రత్తగా ఇట్లా గుర్తు పెట్టుకోండి అది. అండ్ ఇక్కడ ఈ స్టెప్స్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఇవన్నీ. అండ్ ఈ ORCL అనేది ఇక్కడ గ్లోబల్ డేటాబేస్ నేమ్, అది అట్లనే ORCL. దాని పాస్వర్డ్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి, అది గుర్తు పెట్టుకోండి. అండ్ ఇట్లా ఇచ్చిన తర్వాత ఇక ఇన్స్టాలేషన్ మొదలైపోయింది. అంటే బేసిక్ స్టెప్స్ మీకు దాంతోపాటు SQL ప్లస్ కూడా ఇన్స్టాల్ అయిపోయిందండి. SQL ప్లస్ అంటే నేను ఇంతకు ముందు చూపించాను అది. బట్ మీకు ఈ SQL ప్లస్తో పాటు మీకు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను మనకి SQL డెవలపర్. మనం SQL ప్లస్లో చేయం, ఎందుకంటే కాస్త మీకు ఇబ్బందికరంగా ఉంటుంది దాంట్లో. SQL డెవలపర్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. SQL డెవలపర్ని డౌన్లోడ్ చేసుకోండి అంటే SQL జస్ట్ సింపుల్గా అక్కడికి వెళ్ళి SQL డెవలపర్ డౌన్లోడ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు దాన్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. సర్వర్ నేమ్ మీరు ఇన్స్టాల్ చేయాలి. SQL డెవలపర్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే దాన్ని జస్ట్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అంటే అన్జిప్ చేసి మీరు జస్ట్ లైక్ దిస్, నేను చూడండి SQL డెవలపర్ ఎక్కడ ఉంది ఇక్కడ, ఎస్ దీంట్లో SQL డెవలపర్ ఫైల్ ఉంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది, లేదంటే దీని యొక్క షార్ట్ కట్ కీని సెంట్ క్రియేట్ డెస్క్టాప్ షార్ట్ కట్ అంటే డెస్క్టాప్ మీద వచ్చేసింది. దీన్ని ఇన్స్టాల్ చేయక్కర్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. సర్వర్నే మీరు ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్ దాన్ని, తర్వాత SQL డెవలపర్ని మీరు ఇన్స్టాల్ చేయక్కర్లేదు. SQL డెవలపర్ లేకపోయినా SQL ప్లస్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ అయితే ఇన్స్టాలేషన్ అయితే ట్రై చేయండి. నేను ఇది ఈ డాక్యుమెంటేషన్ మొత్తం పంపిస్తాను మీకు. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్, మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్లోనే మనం ప్రాక్టికల్గా కొద్దిగా కాస్త థియరీ ఉంది అది కాస్త ఒక 10 మినిట్స్ చెప్పుకొని మనం ప్రాక్టికల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ట్రబుల్ మీరు వాట్సాప్ పెట్టచ్చు, మీరు ఇన్స్టాలేషన్లో కానీ దేంట్లో అయినా సరే, లేకపోతే రేపు క్లాస్లో అయినా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, రైట్.